బాలిక శీలానికి వెలకట్టిన గ్రామ పెద్దలు అనే శీర్షికపై ఎలాటి న్యూస్ ఛానల్లో వచ్చిన కథనంపై కోనరావుపేట మండల బీజేపీ నాయకులు స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో బాధిత యువతికి అండగా బీజేపీ నాయకులు నిలిచారు. ఎల్ఆర్టీ న్యూస్లో వచ్చిన కథనానికి స్పందించి బీజేపీ మండల అధ్యక్షులు గుట్టా రామచంద్రన్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి మండల పరిషత్ ఆఫీస్లో పనిచేస్తున్న లక్ష్మి తన కూతురైన భారత్ని అనారోగ్య కారణాల వల్ల మండల పరిషత్ ఆఫీస్లో పనిచేయడానికి పంపించింది. ఒంటరిగా ఉన్న యువతిని లోబర్చుకుని గర్భవతిని చేసిన మల్లేశంను శిక్షించాలని, వారికి సహకరించేవారు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అలాగే తల్లి కూతుళ్లకు ఉపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నాయకులు తిరుపతి మాట్లాడుతూ, జడ్పీ చైర్మన్ సొంత మండలమైన కోనారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం శోచనీయమని, బాధితులకు చైర్మన్ అరుణ అండగా నిలవాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్పందించి దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని వారికి కార్యాలయంలో ఉద్యోగం కల్పించాలి. ఎందుకనగా ఆమెకి ఇస్తాన డబ్బులు ఇవ్వక అట్టి 20,000 ఇచ్చి ఆశ చూపించి వాళ్ళని మోసం చేశారు. వాళ్ళకు ఉపాధి లేదు, ఇప్పుడు ఉపాధి కావాలి వాళ్ళకు. వాళ్ళ అమ్మను కూడా రాణిస్తలేరు. టీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి ఇందులో పనికి రావద్దు, మీకు పని లేదని బయటకు పంపడం జరిగింది. మరి వారికి న్యాయం కావాలి. ఆమెకు భర్త లేడు, ఆమెకు అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. ముఖ్యంగా ఎంపీడీఓ గారు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎంపీడీఓ ఆఫీసు బాస్ కాబట్టి ఆయనే వీళ్లకు న్యాయం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్వీపరు పనిచేస్తుంది. దీంట్లో ఆమెకు ఆరోగ్యరీత్యా చేతు విరగడం వల్ల రాలేక తన కూతుర్ని విధులకు పంపించడం జరిగింది. ఆ క్రమంలో మండల పరిషత్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న మల్లేశం, రామన్నపేట గ్రామానికి చెందిన మల్లేశం, ఆమెను ఏదైతే మోసం చేయడం జరిగింది. అదే రకంగా ఈ విషయం జరిగి దాదాపు 6 నెలలు గడుస్తున్నా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండలతో దీన్ని ఇంతవరకు కప్పిపుంచిర్రు. ఏదైతే మొన్నటి వారం రోజుల క్రితం మన ఎల్ఆర్టీ న్యూస్ ఛానల్ ద్వారా దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో పోలీసులు కూడా అప్పుడు స్పందించి ఒకే వ్యక్తిపైన కేసు నమచిన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన ఒక మహిళ ఉండి, అమ్మ మీరు స్పందించలేదు, ఇప్పటికైనా స్పందించండి, ఏదైతే నాయకులు చెప్తున్నారు అక్కడ కేసీఆర్ చెప్తున్నారు కేటీఆర్ చెప్తున్నారు తలకాయ ఇప్పుడు కాదు, ఇలా మన మండలంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్తున్నా. అంతే తప్ప కానీ ఇక మా ఇది నడుస్తుంది, టీఆర్ఎస్లో రౌడీ రాజ్యం నడుస్తుంది, గ్రామ పంచాయతీలో తంతం, మండల ఆఫీసులో అన్యాయం చేస్తాం అంటే ఇది పద్ధతి కాదు. దీనిపైన ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తాం, న్యాయం జరిగే వరకు ఊరుకోం. అదే రకంగా అయ్యా కలెక్టర్ గారు, మీరు ఏదైతే ఒక స్వీపర్ మీద కానీ ఏదైనా అన్యాయం జరిగితే వచ్చేసి మీరు తొందరగా పని చేయకుంటే తొందరగా వచ్చేసి ఈ పని చేస్తలేం, నిన్ను సస్పెండ్ చేస్తాం అంటారు. ఇది అన్యాయం జరిగితే ఇంతవరకు కూడా వాళ్ళని సస్పెండ్ చేసిర్రా, వాళ్ళకు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చిర్రా, దీనిపైన మీరెంతవరకు తెలుసుకున్నారు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా. లేదంటే దీనికి ఆమెకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.